హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వివాదంలో మరో టీడీపీ ఎమ్మెల్యే, ఈసారి ఏకంగా పార్టీ సర్పంచ్ భార్య. ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారింది. ఇప్పటికే తిరుపతి జిల్లా సత్యవాడి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేతకు లేఖ రాయడం, దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలియడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ డాక్టర్పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేశారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరూ కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కొలికపూడి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికలలో కొలికపూడి శ్రీనివాస్ గెలుపునకు చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్ సహకరించారు. అయితే గెలిచిన తరువాత సర్పంచ్ను ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెడుతూ వచ్చారు. ఇదే సమయంలో చిట్టేల సర్పంచ్ పేకాటాడుతూ పోలీసులకు దొరకడంతో అతనిపై ఎమ్మెల్యేపై రెచ్చిపోయారు. చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్ను టార్గెట్ చేసి బూతులు తిడుతూ, ఆయనకు సిగ్గుంటే సర్పంచ్గా ఉంటాడా, సర్పంచ్ కనపడితే చెప్పుతో కొడతానంటూ అసభ్యకర పదజాలంతో దూషించడం జరిగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా తమను టార్గెట్ చేయడంతో సర్పంచ్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే సర్పంచ్ శ్రీనివాస్ను ఇలా తిట్టడంతో ఆయన భార్య విఆర్ఓ కవిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. విఆర్ఓ కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై అనేక ఫిర్యాదులున్నాయి. గతంలో సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిని కూల్చివేసి పెద్ద సీనే క్రియేట్ చేశారు. డ్వాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు టీడీపీ ఎమ్మెల్యేపై ఉన్నాయి. మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు ఆయన. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టడం జరిగింది. అయినా తీరు మార్చుకోని ఎమ్మెల్యే వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.